నెల్లూరు జిల్లా కొలువాయిలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన దొంగతనం మర్వక ముందే అదే వీధిలో తాళం వేసిన ఇంట్లో ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ చేశారు. పట్టణంలోని బజార్ వీధిలో శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు వెళ్లడంతో దొంగలు ఆ ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 90,000 నగదు, రెండు సవర్లు బంగారం అపహరించుకుని వెళ్లారు. వెండి వస్తువుల వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీనివాసులు రెడ్డి ఇంట్లో పనిచేసే పని మనిషి ఎప్పటిలాగే ఇంటి ముందు ముగ్గు వేసి వెళ్తుండేది. ఉదయం ఇంటి వద్దకు వచ్చి చూడగా ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి ఇంటి యజమాని శ్రీనివాసులు రెడ్డికి తెలుపగా పక్కనే ఉన్న ఇంటి యజమాని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఇంట్లో చూడగా బీరువాలో ఉంచిన నగదు, బంగారం, వెండి దోచుకుని వెళ్లారు. ఇంటి యజమాని బెంగళూరు నుంచి కలువాయికి బయలుదేరారు. దీనిపై కలువాయి ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.